దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడ జనులారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మరి ఎంతో మంది చక్కటి బంగారు భవిష్యత్తు కలిగి ఉండాలని, తమ జీవితాలను ఉన్నతమైనవిగా సమృద్ధికరమైన ఆశీర్వాదకరమైన దీవెనకరమైన జీవితాలు జీవించాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతూ ఉంటారు. ఆశపడడంలో తప్పులేదు, కానీ మరి జీవితాన్ని మరి ఆ రీతిగా కట్టుకోవడమే ప్రాముఖ్యమైనదిగా ఉంది. మరి జీవితాన్ని అద్భుతమైనటువంటి దీవెనకరమైన ఆశీర్వాదకరమైన జీవితంగా కట్టుకోవడంలో సమయము, కాలము యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉంది. కాలాన్ని మనం ఎలా అర్థం చేసుకున్నాం, కాలం విలువ గ్రహించామా లేదా, కాలాన్ని సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నావా లేదా దుర్వినియోగం చేసుకుంటున్నావా అనేది జీవితం యొక్క జీవితం మీద ముడిపడి ఉంది. కాలం విలువ తెలిసినప్పుడే కాలాన్ని అనగా సమయాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోగలుగుతాం. కాలం విలువ తెలియనప్పుడు దుర్వినియోగం చేస్తాం. ఒక కాలమే కాదు, అది ఏ వస్తువైనా ఆ వస్తువు విలువ, దాని యొక్క ప్రాముఖ్యత, వాల్యూ, విలువ తెలియనప్పుడు మనం దుర్వినియోగం చేస్తాం. కనుక సమయం యొక్క విలువను మొదట గ్రహించాలి. సమయం ఎంత విలువైందో మనం తెలుసుకోగలిగితే సమయాన్ని ఒక్క నిమిషాన్ని కూడా వృధా కాకుండా మనం వినియోగించుకోగలుగుతాం. అప్పుడే జీవితంలో గొప్ప మార్పును పొందగలుగుతాం, జీవితాన్ని కట్టుకోగలుగుతాం, ఉన్నతమైన విజయవంతమైన జీవితాలని పొందుకోగలుగుతాం. మరి బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 అందరికీ సుపరిచితమైన వాక్యము. ఈ వాక్యాన్ని చదువుకొని మనం ముందుకు సాగుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 చదువుతున్నాను. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. చాలా అద్భుతమైనటువంటి మాట ఈ ఎఫెసీయుల రాసిన పత్రిక 5:15 ఉన్నటువంటి అందరికీ సుపరిచితమైన వాక్యం. అయినప్పటికీ మనం త్రవ్వి తీసుకునే కొంది, నువ్వు ఎంతగా త్రవ్వి ఆ యొక్క గొప్ప జ్ఞానం అనే సంపదను పొందాలనుకుంటావో అంతగా ఆ వాక్యంలో మనకు లోతైన మర్మాలు, నిగూఢమైన సంగతులు మనకి బోధపడతాయి. ముఖ్యంగా ఇక్కడ మనకున్న సమయాన్ని బట్టి మనం ధ్యానం చేద్దాం. సరే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక అంటున్నాడు. చాలా ప్రాముఖ్యమైన మాట. అసలే దినములు చెడ్డవి అంటే ది డేస్ ఆర్ వెరీ షార్ట్ అని దాని అర్థం. చాలా లైఫ్ ఈజ్ బ్రీఫ్, లైఫ్ ఈజ్ షార్ట్ అని అంటూ ఉంటాం కదా. జీవితం చాలా చిన్నది అంటే సమయం చాలా తక్కువ ఉంది, సమయం చాలా తక్కువగా ఉంది. ఇంకా అందుకనే ఆ సమయాన్ని పోనివ్వకండి అంటున్నాడు. పోనివ్వకండి అంటే ఆ సమయాన్ని మనం కంట్రోల్ చేయలేం, మనం ఆపలేం, మనం ప్రొలాంగ్ చేయలేం. ఆగమంటే ఆగేది కాదు. కాబట్టి అది ఆ సమయం దేవుడిచ్చిన ఆజ్ఞను బట్టి ఆ సమయం తన బాధ్యతను అది నిర్వర్తించుకుంటూ ముందుకు సాగుతూనే ఉంటుంది. మనం నవ్వినా, ఏడ్చినా, ఎగిరి గంతులేసినా, దుఃఖిస్తున్నా, విచారిస్తున్నా, నువ్వేం చేస్తున్నా ఆ సమయం నీకోసం నిలబడదు, ఆగదు, ఒక క్షణం వెనక్కి రాదు. దాని ధర్మాన్ని అది నిర్వర్తిస్తుంది. కాబట్టి మనం కాలాన్ని మనం అర్థం చేసుకుని ఆ రీతిగా మనం ఆ కాలాన్ని మనం వినియోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. తప్ప కాలాన్ని నీ కంట్రోల్లోకి తెచ్చుకోలేవు. కనుక అందుకే పోనీయక అంటున్నాడు. మీరు సమయమును పోనీయక అంటే నీవు ఆ సమయాన్ని వినియోగించుకున్నా వినియోగించుకోకపోయినా, ఆ కాలం ఆ సమయం యొక్క విలువ నీవు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా, సమయం నీకోసం నా కోసం మరి ఎవరికోసం ఆగదు. అది మాత్రం దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం దాని ధర్మాన్ని అది నిర్వర్తిస్తూ ముందుకు సాగిపోతూనే ఉంటుంది. ఆ కాలం విలువ తెలుసుకునే కాలాన్ని, సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు తన జీవితాలకి, తన లక్ష్యాలకు, తన గురికి, తన గమ్యానికి, గమ్యస్థానాన్ని చేరుకోవడానికి ఆ సమయాన్ని వినియోగించుకున్నవాడు, సద్వినియోగం చేసుకున్నవాడు జీవితంలో ఉన్నతమైన స్థితికి వస్తాడు. అద్భుతమైన విజయవంతమైన జీవితాన్ని జీవిస్తాడు.
ఒక గొప్ప వ్యక్తిగా మరి మారతాడు. ఒక మేధావిగానో జ్ఞానిగానో ఒక గొప్ప విలువైన వ్యక్తిగా మారతాడు. కనుక సమయము అమెరికన్ అంటాడు, మీరు సమయమును పోనీయక అంటాడు. అంటే సమయాన్ని మీరు పోనివ్వద్దు, పోనివ్వద్దు ఆగంటే ఆగదు, కానీ నీవు సమయాన్ని వినియోగించుకునే దాని అర్థం. ఇంకా సద్వినియోగం చేసుకోవచ్చు అంటున్నాడు. అది సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకో అంటున్నాడు. సద్వినియోగము వినియోగము చేసుకోవాలా. కాబట్టి అజ్ఞానం వలే కాకుండా అలా సమయాన్ని వృధా చేసేవాళ్ళు, సమయాన్ని పాలించేవాళ్ళు, సమయాన్ని వినియోగించుకునే వాళ్ళంతా అజ్ఞానుల గుంపులు చేరతారు. అజ్ఞానుల లెక్కే. అలాంటి అజ్ఞానుల వలే కాకుండా జ్ఞానుల వలే నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా పడు, జాగ్రత్తగా చూచుకునుడి. చాలా మాట, ప్రతి మాట, ఏ మాట ఒక్క మాట మనం ధ్యానిస్తూ ఉన్నా కూడా గంటలు జరిగిపోతాయి. ప్రతి మాట విలువైంది. ఇది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని వాక్యం కనుక దేవుడు అనుగ్రహించి లిఖింపచేసినటువంటి ప్రతి మాట విలువైంది, ఆశీర్వాదకరమైంది, దీవెనకరమైంది, మన జీవితాలను మార్చేటువంటిది. కనుక ప్రతి మాటను మనం ధ్యానించే కొంది, పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం పొందుకునే కొంది ఇంకా 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 జ్ఞానబోధ చేస్తూనే ఉంటాడు. ఆ యొక్క జ్ఞానం అనే సంపదను త్వవే కొంది వస్తూనే ఉంటుంది, దానికి ఆ తరువు ఉండదు. సో ఇక్కడ సమయము యొక్క విలువ మనం ముందు తెలుసుకోవాలి. ది వాల్యూ ఆఫ్ ది టైం. ఇఫ్ యు నో ది వాల్యూ ఆఫ్ ది టైం, దెన్ యు కెన్ నో హౌ టు యూజ్ దట్ వాల్యూ ఆఫ్ టైం. సమయం యొక్క విలువ తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆ విలువైన సమయాన్ని ఎలా వినియోగించుకోవాలో నువ్వు తెలుసుకోగలుగుతావు. చాలామంది చాలా విషయాల్లో వాటి ప్రాధాన్యత, వాటి విలువ తెలియకనే దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క విలువ తెలియకనే ఎంతోమంది ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇంకా ధ్యానించలేని వారిగా ఉన్నారు, చదవలేని వారిగా ఉన్నారు, చదువు వచ్చినా చదువు రాని వారు వలె ఉండిపోతూ ఉన్నారు. ఈ పరిశుద్ధ గ్రంథం ఇది మాది కాదు, మా ఆచార సాంప్రదాయాలకు సంబంధించింది కాదు అన్నటువంటి ఒక బావిలో కప్పల వలె ఎంతోమంది ఉన్నారు. గిరి గీసుకుని ఒక వృత్తాన్ని గీసుకుని అందులో ఇదే మా ప్రపంచం అన్నట్టుగా ఉంటూ ఉన్నారు. ఈ దైవ గ్రంథాన్ని ధ్యానిస్తుంటే ఇందులో లేని జ్ఞానం అంటూ లేదు. ఇందులో ఉన్న జ్ఞానాన్ని అనేక మంది అనేక రీతులుగా పేర్లు మార్చుకుని, హెడ్డింగ్స్ మార్చి, సందర్భాలు రకరకాల సందర్భాల్లో ఈ జ్ఞానాన్ని వాళ్ళు బోధించుకుంటూ బోధిస్తూ కౌన్సిలింగ్లు ఇచ్చుకుంటూ వారు మేలు పొందుతున్నారు. వాళ్ళు మేలు పొందుతున్నారు. వాళ్ళు మనమైతే నిర్లక్ష్యంగా సమయాన్ని వృధా చేస్తూ పరిశుద్ధ గ్రంథం యొక్క విలువ తెలియక జీవము గల దేవుని మాటల యొక్క జ్ఞానము, లోతైన మర్మాలు, సత్యాలు, నిగూఢమైన సంగతులు మనం నేర్చుకోనలేక, తెలుసుకోనలేక, చెప్పేవారు ఉంటే వినేవారు లేరు. ఎంతో ప్రయాసపడి ఈరోజున ఎంతోమంది సేవకులు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. వినడానికి మనకు ఓపిక లేదు, వీక్షించడానికి సమయం లేదు, ప్రార్థించడానికి సమయం లేదు, బైబిల్ చదివేదానికి సమయం లేదు, ఇంకా దేవుని సేవ చేయడానికి సమయం హాని చూస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, మిమ్మల్ని విమర్శించాలని కాదు, కానీ సమయం యొక్క విలువ మీరు తెలుసుకోవాలి. కాబట్టి మరోసారి వాక్యం చదువుతాను. దినములు చెడ్డవి కనుక, లైఫ్ ఈజ్ షార్ట్, లైఫ్ ఈజ్ బ్రీఫ్. దినములు చెడ్డవి అంటే అది, చెడ్డవి అంటే చెడ్డవి మంచి అని కాదు ఇక్కడ దాని అర్థం. ఓకే, కీడు రోజులే, అంతా శాపగ్రస్తమైనటువంటి లోకం, పాపిస్టి ఆలోచనలు, పాపిస్టి కార్యాలు, నేరాలు, ఘోరాలు, దుర్మార్గాలు, అవినీతి, స్వార్థం, ఈ భయంకరమైనటువంటి మానవుడు తప్పిపోయినాడు, దేవుని విసర్జించున్నాడు, దేవుని నిర్లక్ష్యం చేస్తున్నాడు, దేవునికి విధేయుడిగా ఉండాల్సి ఉన్నాడు, అవిధేయుడిగా ఉన్నాడు. కనుకని ఈరోజు మనుషుల మీదకి దాడి చేస్తున్నాయి వైరస్, యానిమల్స్, ఈ భూమి మీద ఉన్నటువంటి అన్నీ కూడాను ఒక్కోటిగా మానవుల మీద దాడి చేయటం మొదలుపెట్టాయి. ఇంకా ఎన్ని రకాల దాడులు జరుగుతాయో, అయినప్పటికీ ఈ మానవునికి కించిత్ ఆత్మ మరి ఆధ్యాత్మిక చింతన కలగటంలా, కించిత్ ఆధ్యాత్మిక చింతనకి మనిషి గురి కావటంలా,
దేవుని యొక్క గొప్ప దేవుని తెలుసుకోలేక సమయ విలువ తెలుసుకోక దేవుడి ఇచ్చిన వనరులను వాటి విలువ తెలియక ప్రకృతి ధర్మాలను తెలుసుకోలేక దేవుడి ఇచ్చిన ఆజ్ఞలను తోసివేస్తూ నిర్లక్ష్యం చేస్తూ తన ఇష్టానుసారంగా నా ఇష్టం నా సొంతం నా ఇష్టం నా డబ్బు నా ధనం నాది నాకు అంటూ మనిషి స్వార్థపరుడై దేవుని నుంచి తప్పిపోయాడు. అందుకే ఈ పనికిమాలిన పాపిస్టి అన్ని రోజున మనిషి మీద దాడి చేస్తూ ఉన్నాయి. మనిషి వణికిపోతూ ఉన్నాడు గడగడ. కంటికి కనిపించిన వైరస్ను చూసి మనిషి దాక్కుంటున్నాడు, భయపడుతున్నాడు. ఎక్కడిని దాక్కుంటాడు? అది కంటికి కనిపించదు, మరణం మరణ భయాన్ని కలిగజేస్తామంది, నృత్యం చేస్తామంది. భయపడి ప్రపంచమంతా కూడాను ప్రపంచమంతా తలకిందులవుతూ ఉంది. మనిషి చేసినటువంటి పాపిస్టి పనులు, పాపిస్టి ఆలోచనలు, దేవుని విడిచిపెట్టి దేవుని భయం లేని వాడిగా వాడు ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. కనుకనే ఈనాడు ఈ ఉపద్రవాలని వీటికి పరిష్కారం చూపగలిగిన వాడు దేవుడు ఒక్కడే. దేవుని సన్నిధిలో మోకరిని పాపాలు ఒప్పుకుని దేవుని వైపు చూసినప్పుడు మనం తగ్గింపగలిగి ఆయన అప్పుడు కనికరము కలిగి ఆయన కనికరము కలిగి ఆయన విత్రిరా చేయాలి వీటన్నిటిని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మానవునికి అసాధ్యమనేది దేవునికి సాధ్యము. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ మ్యాన్ బట్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ గాడ్. ఆయనకు సాధ్యము, మానవునికి అసాధ్యం. కనుక దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం సమయం యొక్క విలువ అనేటువంటి చాలా ప్రాముఖ్యమైంది. చాలామంది సమయాన్ని వృధా చేస్తున్నారు. ఈ రోజున టీవీలు కతుక్కుపోయి సెల్లలు కతక్కుపోయి సెల్లలో ఉన్న రకరకాలు అవన్నీ కూడా అట్రాక్ట్ చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా అపవాది ఈ రోజున సాతానుడు ఏర్పరచుకున్న వాడి సాధనాలు ఇవన్నీ. ఐదర్ ఇట్ ఈస్ టీవీ ఆర్ సెల్ ఆర్ సంథింగ్, దే ఆర్ ఆల్ ది ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ టూల్స్ ఆఫ్ సాతాన్. సాతాన్ ఇవన్నీ కూడాను ఆడు మీడియా ఇది. ఆడు యేసుక్రీస్తు ప్రభువే మనకి దేవునికి మనకి మధ్యవర్తిగా ఉన్నాడు. కానీ అపవాది వీటన్నిటిని ఏర్పరిచి దేవునికి మనకు మధ్య మీడియాగా వీటిని పెట్టేశాడు. ఈ మీడియా, ఈ టీవీ, ఈ సెల్లు, ఈ పాపిస్టి టీవీ తీసుకుంటే వందల కొలది ఛానల్స్ దీన్ని అక్కడే కట్టిపడేస్తాయి. ఒక ఛానల్ తర్వాత ఒక ఛానల్, ఒక ఛానల్ తర్వాత ఛానల్, నిన్ను నిద్ర కూడా రానివ్వవు. నీ పని భంగం, నీవు విలువైన సమయం వృధా. అక్కడే కట్టిపడేస్తాయి లోకాశలు, ఆకర్షణలు, రకరకాలు సెల్లు. దానికి మించి ఈరోజు సెల్లు చేతిలో లేనివాడు ఈరోజు మనకి అక్కడ కనపడ్డు. ఈ రీతిగా అపవాది చాలా పకడ్బందీగా మన మీద దాడి చేస్తూ ఉన్నాడు, ముఖ్యంగా దేవుని బిడ్డల మీద. ఎంతో సమయం, విలువైన సమయం కిల్ అయిపోతూ ఉంది బై వాచింగ్ టీవీ, సెల్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. కనుక ఈ సమయంలో మన దేవుని కృపను బట్టి సమయం యొక్క విలువ తెలుసుకుందాం. ది మోస్ట్ కామన్ గిఫ్ట్ గివెన్ బై గాడ్ ది టైమ్. ఈ సమయం అనేటువంటిది దేవుడు ప్రతి ఒక్కరికి కూడా సమానంగా ఈ సమయాన్ని మనకు అనుగ్రహించాడు. ఇది గిఫ్ట్, దేవుడిచ్చిన వరము. దేవుడిచ్చినటువంటి వరం ఇది. ఎందుకని అందరికీ ఒకే రకంగా, పేద సాదా, ధనిక ఐశ్వర్యవంతులు, ధనిక పేద కూటి లేని వాళ్ళు ఏమి లేదు, ప్రతి ఒక్కరికి 24 గంటల సమయం ఇచ్చాడు. ఒక వరం ఇది, జీవితాలను ఉన్నతంగా తీర్చుకోవడానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, మన గమ్యస్థానాన్ని చేరుకోవడానికి, మనం చేయాల్సిన గొప్ప సత్క్రియలను సకాలంలో ప్రారంభించి సకాలంలో ముగించేందుకు సమయము అనేది అందరికీ సమానంగా దేవుడిచ్చాడు. కామన్ గిఫ్ట్ ఇది, అందరికీ దేవుడిచ్చిన ఒక వరం. ఈ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటాం అన్న దాని మీదే నీ జీవితం ఆధారపడి ఉంటుంది. నీ జీవితం ఉన్నతమైనదిగా లేదా అధోగతిగా ఉందా, విజయవంతమైన జీవితమా లేకపోతే ఫెయిల్యూర్ లైఫా, అపజయంతో పొందిన జీవితమా,
जीवित निराश निस्पृहल तो कुंगिपोतुन्नावा निरसिंचिपोतुन्नावा ఇదంతా కూడా నీ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకున్నావా లేదా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. సో నీవు ఎలా సమయాన్ని వినియోగిస్తున్నావు అన్న దాని మీదే నీ జీవితం కట్టబడుతుంది. బిలియనీర్ అయినా బెగ్గర్ అయినా ఐశ్వర్యవంతుడైనా కూటికి లేని వాడికైనా దేవుడు ఒకే రీతిగా సమయాన్ని ఇచ్చాడు. రోజుకి 24 గంటలు. దేవుని యొక్క హృదయం చూడండి, ఆయన పక్షపాతం లేనివాడు, నిష్పక్షపాతి. మానవులకు ఉంటుంది పక్షపాతం ప్రతి విషయంలో, బట్ దేవునికి పక్షపాతం లేదు. అందుకే సమానంగా అందరికి ఇచ్చాడు. అది నువ్వు ఎంతగా యూజ్ చేసుకుంటావో అది నీకే, ఆ స్వేచ్ఛనిచ్చాడు, ఆ ఎన్నిక కూడా నీదే. కనుక వృద్ధులకైనాను యవనస్తులకైనాను పేదవారికైనాను ఐశ్వర్యవంతులకైనాను ఎవరికైనా 24 గంటలు ఇచ్చాడు. మనం ఈ సమయాన్ని ఆపలేము, సమయాన్ని పొడిగించలేము, వాయిదా వేయలేము, మన కంట్రోల్లోకి తెచ్చుకోలేము. టైం కెనాట్ బి స్టాప్డ్. యూ కెనాట్ స్టాప్ ఎ డే, యూ కెనాట్ స్టాప్ ఎన్ అవర్. మనం ఒక గంటను ఆపలేము, ఒక రోజును ఆపలేము, సమయాన్ని మనం ఆపలేము. సమయాన్ని ఆపలేము. సమయం దేవుని వద్ద నుంచి తీసుకున్న ఆ ఆజ్ఞ, దేవుడు ఏమైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞ ప్రకారం, ఆ నియమం ప్రకారం ఆ సమయం దాని ధర్మాన్ని అది నిర్వర్తిస్తూ వెళుతుంది. సమయాన్ని మనం ఆపలేము, కానీ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలం, వినియోగించుకోగలం. సమయం అనేటువంటిది నువ్వు మేనేజ్ చేసుకునేటువంటి దాని మీద నీ జీవితం ఆధారపడి ఉంటుంది. అది బ్లెస్సింగ్ కావచ్చు, కర్స్ కావచ్చు. నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే అది ఒక దీవెన అవుతుంది. అలా కాకుండా సమయాన్ని వృధా చేసుకుని దుర్వినియోగం చేసుకోగలిగితే అదే శాపం కూర్చుంటుంది. సమయం శాపంగాను దీవెనగాను మారటం అనేది నీ జీవితంలో నీవు సమయాన్ని వినియోగించుకోవడం మీద ఆధారపడి ఉంటుంది. నువ్వెప్పుడు సమయాన్ని వినియోగించుకోగలుగుతావు? ముందు సమయం యొక్క విలువ తెలిసినప్పుడు. అందుకే పరిశుద్ధాత్ముడి సమయంలో సమయం యొక్క విలువను తెలియజేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. టైమ్ ఇస్ ఎ బ్లెస్సింగ్ ఆర్ ఎ కర్స్ డిపెండింగ్ ఆన్ హౌ యూ మేనేజ్ ఇట్. హౌ యూ మేనేజ్ ఇట్, ఎలా దాన్ని సద్వినియోగం చేస్తావు, ఎలా దాన్ని నిర్వహిస్తావు, ఎలా సమయాన్ని వాడుకుంటావు అన్న దాని మీదే నీ యొక్క జీవితంలో దీవెన శాపమా అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరూ దీవెనకరమైన జీవితాలు జీవించాలనుకున్నప్పుడు సమయాన్ని వడిసి పట్టుకోవాలా, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలా, సమయాన్ని వినియోగించుకోవాలా. ప్రైజ్ ది లార్డ్. టైమ్ ఈజ్ లైఫ్, టైమ్ ఈజ్ లైఫ్. లైఫ్ వేరుగాను టైం వేరుగాను లేదు, సమయం వేరుగాను లైఫ్ జీవితం వేరుగా లేదు. లైఫ్ ఈజ్ టైం, జీవితం అంటే సమయం, సమయం అంటే జీవితానికి ముడిపడి ఉంది. హౌ యూ యూజ్ టైమ్ డిపెండింగ్ ఆన్ యువర్ లైఫ్. కనుక ఎలా సద్వినియోగం చేస్తున్నావు? మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అంటున్నాడు ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 వచనంలో. మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అంటున్నాడు. కాబట్టి హౌ యు యూజ్ టైమ్, ఎలా వినియోగిస్తున్నావు, అది మన జీవితం ఉన్నతంగా ఉందా, అధోగతిలో ఉందా, విజయవంతంగా ఉందా, అపజయంలో ఉందా, శాపగ్రస్తంగా ఉందా, దీవెనకరంగా ఉందా అన్నది సమయాన్ని యూజ్ చేసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇద్దరు స్టూడెంట్స్ తీసుకున్నాం అనుకోండి. ఒక స్టూడెంట్ కమ్మగా సినిమాలు శికారులు చేస్తూ చక్కగా తిని నిద్రపోతూ ఉన్నాడు. మరి ఒక స్టూడెంట్ ఏమో చక్కగా సమయాన్ని వృధా చేయకుండా చక్కగా చదువుకుంటూ ఉన్నాడు. పరీక్షలు వచ్చినాయి, ఇద్దరు పరీక్షలు రాశారు. యూ కెన్ ప్రిడిక్ట్ ఇట్, నువ్వు చెప్పగలుగుతావు
ముందే ఎవరు పాస్ అవుతారో ఎవరికి మంచి ర్యాంక్ వస్తుందనేది. అందులో పెద్ద రహస్యం ఏమీ లేదే, పరమ రహస్యం లేదే, దెర్ ఇస్ నో మిస్టరీ. ఇట్ ఈజ్ ఈజీ టు టెల్ ఎవరు పాస్ అవుతారనేది. ఎందుకు ఎలా చెప్పగలుగుతాం? సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు, చక్కగా శ్రమించి చక్కగా చదువుకోగలిగాడు, అభిడ పరీక్షలు రాశాడు, చక్కటి ర్యాంకు మంచి మార్కులతో పాస్ అవుతాడు, సినిమాలు శ్రీకాలు చూసాడు, టీవీలు కత్తుకుపోయాడు, ఏదో అరకొర ఒక పుస్తకం అప్పటికప్పుడు తిరగేశాడు, పోయి పరీక్షలు రాశాడు, మంచి ర్యాంకు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? సమయంతో వృధా చేసుకున్నావు కదా. కాబట్టి చాలామంది ఈరోజు కూడా సహోదరి సహోదరుల జీవితంలో చాలా సమయం వృధా చేసుకుంటారు. ఇంత గట్టిగా ఇంత నేను ఇంతగా చెప్పడానికి కారణం, నేను కూడా ఈ సమయం విషయంలో ఎంతో దుర్వినియోగం చేసుకున్నవాడిని. అందుకే ఈరోజున నా జీవితంలో నేను పొందిన ఒక అనుభవాన్ని బట్టి, సాక్ష్యాన్ని బట్టి మీకు గట్టిగా నేను చెప్పగలుగుతున్నా. నేను కూడా నా జీవితంలో ఎన్నో సంవత్సరాలు, నాట్ మంత్స్, నాట్ వీక్స్ అండ్ డేస్, రోజులు వారాలు నెలలు కాదు, సంవత్సరాలే సంవత్సరాలే నేను వృధా చేశాను. నేను పాపంలో శాపంలో ఈ లోకంలో కలిసిపోయినప్పుడు, దేవునికి దూరంగా తప్పిపోయిన కుమారుడు వలె నేను ఈ లోకంలో కలిసి నా ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు, కొన్ని సంవత్సరాలు దాదాపుగా అట్లీస్ట్ దాదాపుగా 8 అట్లీస్ట్ 8-10 ఇయర్స్ విలువైన సమయం, దేవుడిచ్చిన సమయాన్ని నేను దుర్వినియోగం చేశాను. నేను ఫుల్ ఫీట్ దగ్గర నిలబడి చెప్తున్నాను, ఈరోజు కూడాను నేను ఎప్పుడు కూడాను డబ్బుని గురించి, ధనాన్ని గురించి కూడబెట్టలేదే, సంపాదించలేదే, అది లేదే ఇది లేదే నేను ఎప్పుడు బాధపడలేదు. విలువైన సమయాన్ని పోగొట్టుకున్నానని మాత్రం నేను చాలా బాధపడతాను, చాలా బాధపడతాను. నాకు సమయం విలువ దేవుళ్ళు వచ్చిన తర్వాత, పరిశుద్ధ గ్రంథాన్ని చదివిన తర్వాత నాకు అర్థమైంది, అయ్యో ఎంత విలువైన సమయం పోగొట్టుకున్నాను. అది కూడా నా నేను సృజించుకున్న సమయం కాదు, అది నాకు దేవుడిచ్చిన సమయం. దేవుడిచ్చిన సమయాన్ని నేను వృధా చేస్తే దేవునికి మళ్ళీ లెక్క అప్ప చెప్పాలి కదా. ఎవ్రీవన్ మస్ట్ గివ్ ఎన్ అకౌంట్ టు గాడ్. హి హాస్ గివెన్ us 24 hours ఫర్ ఏ డే. రోజుకి 24 గంటల సమయం ఆయన ఇచ్చుంటే 2 గంటల 40 నిమిషాలు దేవుని సమయం అది దేవునికి మనం ఇవ్వాల్సి ఉంటే, నేను నాబోటి తప్పిపోయిన కుమారుడు, ఐ వాజ్ ఎ ప్రొడిగల్ సన్, ఐ వాజ్ ఎ లాస్ట్ సన్, నేను తప్పిపోయిన కుమారుడిని, ఐఎమ్ 8 సంవత్సరాలు దగ్గర 8-10 సంవత్సరాలు వృధా చేసిన వాడిని నేను దేవుని దగ్గర ఏమో లెక్క అప్ప చెప్పాలి. నేను ఏం చెప్పాలి? నేను వాట్ డిడ్ యూ డూ విత్ ద 10 ఇయర్స్ మిస్టర్ కోటేశ్వరరావు అంటే దేవుడు అడిగితే, నేను ఇచ్చిన 10 సంవత్సరాలు ఏం చేసావు అంటే ఒకవేళ, వాట్ ఈస్ మై ఆన్సర్? హౌ కెన్ ఐ సే, వాట్ కెన్ ఐ సే? సో మరొకసారి చెప్తున్నాను, సమయం విలువ ఎంతో గొప్పది. ఇప్పటికీ స్టిల్ నౌ, ఇప్పటికీ కూడా నేను విచారించేది, బాధపడేది అబౌట్ టైం. నేను వృధా చేసిన సమయాన్ని బట్టి చాలా బాధపడతాను. అలా మీరు ఎవరు ఉండకూడదని నా విజ్ఞప్తి, నా ప్రార్థన. కనుక దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరుడు, సమయం ఉండగానే చురుగ్గా ఉండాలా, సమయం ఉండగానే దేవుని చిత్తాన్ని చేయాలా, సమయం ఉండగానే నీ యొక్క లక్ష్యాలను, గురిని ఎస్ సాధించాలా. సమయం ఉండగానే కనుక దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరుడు, టైమ్ హ్యాస్ లిమిటేషన్స్, కాలము కొన్ని పరిమితులను కలిగి ఉంటుంది. యోగు గ్రంథం 14:5 మనం చూసినప్పుడు, నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది, మించజాలని వయపరిమితి నీవు వారికి నియమించి ఉన్నావు. కాబట్టి టైమ్ హ్యాస్ లిమిటేషన్స్. ఎలకాలం శిరస్థాయిగా ఈ భూమి మీద ఉండే పని అయితే 8 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు పోతే ఏముందలే మిస్టర్ కోటేశ్వరరావు, నెక్స్ట్ ఇంకా 1000 సంవత్సరాలు ఉన్నాయి కదా అనుకోవచ్చు. నో, లైఫ్ ఈజ్ షార్ట్, లైఫ్ ఈజ్ బ్రీఫ్, ది డేస్ ఆర్ ఈవిల్ అంటే అదే. మరి సమయం చాలా చిన్నది, అది కూడాను కరెక్ట్గా ఇన్ని సంవత్సరాలు నువ్వు జీవిస్తావు, 8 సంవత్సరాలు అనేది లేదు. ఒక నాయుష్ కాలములు దేవుని ఆధీనములు ఉన్నవి. కాబట్టి హౌ కెన్ వీ సే
ఎలా చెప్పగలుగుతాం నేను ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతాను అతను అన్ని సంవత్సరాలు బ్రతుకుతాడు ఇలాంటి మాటలు చెప్పి సొమ్ము చేసుకునే వాళ్ళు లోకంలో ఎంతో మంది ఉన్నారు అమాయకమైన జనులను మోసం చేస్తూ సమయాలు చెప్తూ గడియలు చెప్తూ తాయిపులు కొడుతూ ఏ రకరకాల హస్తాలు చూస్తూ మూఢనమ్మకాల్లో ముంచుతూ మతం మత్తులో ముంచేస్తూ ఇంకా సొమ్ము చేసుకుంటూ అమాయకమైన జనులను మోసం చేస్తూ వాటిని దోపిడీ చేస్తున్న దోపిడీ దొంగలు గజ దొంగలు ఈ సొసైటీలో నిండా ఉన్నారు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకని ఆయుష్ కాలములు దేవుని ఆధీనములో ఉన్నవి అని పరిశుద్ధ గ్రంథం హెచ్చరిస్తామని తెలియజేస్తామని బోధిస్తామంది ఉపదేశిస్తుంది ఎవరి మాటలు నమ్మకండి ఎవరికి తెలుసు వాడి లైఫ్ ఏదో వాడికి తెలియదు వాడు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు పోతాడు ఎప్పుడు ఏమవుతాడు వాడికే తెలియదు వాడేంటి చెప్పేది మన జీవితాల గురించి సమయం గడియలు అమృత గడియలు ఏంటి యమగంధములు వాట్ నాన్ సెన్స్ కనుక నరుల ఆయుష్కాలము పరిమితి కలిగింది పరిమితి కలిగింది ది డేస్ ఆర్ ఈవిల్ అలాగే కీర్తన గ్రంథం 92లో చూస్తాం మాకు జ్ఞాన హృదయము కలిగినట్లుగా చేయము అద్భుతమైన మాట దేవుని స్తోత్రం కలుగును గాక ఈ జ్ఞాన హృదయం లేకనే ఎంతోమంది ఈరోజు ఎవడు ఏం చెబితే అది అంటున్నారు ఎక్కడ పడితే అక్కడికి వెళ్తున్నారు వేల కొలది డబ్బులు ఫీజు రూపంలో వాళ్ళకి చెల్లించి వాళ్ళు చెప్పేది తదంగాలన్నిటికీ డూడు బసవనని తలుపుతూ అనవసరమైన మూఢనమ్మకాల్లో వెళుతూ అంధవిశ్వాసాల్లో మూఢనమ్మకాల్లో ఇంకా పాత రోత సాంప్రదాయాలే పాటిస్తూ అజ్ఞానం చొప్పున తెలివి లేకపోవడం అంటే చదువు లేకపోయిన వాళ్ళు కొంతమంది చదువుకున్న మూర్ఖులు కొంతమంది చదువుకున్న అవివేకులు కొంతమంది ఎడ్యుకేటెడ్ ఫూల్స్ అంటారు వాళ్ళని ఎడ్యుకేటెడ్ ఫూల్స్ చదువుకున్నంత మాత్రం వాళ్ళు గొప్పవాళ్ళని కాదు చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఇలాంటి వాటికి ఇంకా అట్రాక్ట్ అవుతున్నారు వాస్తవం చెప్పాలంటే చదువులేని వాళ్ళే కొంత ఇదిగా ఉన్నారు చదువుకున్న వాళ్ళే ఇలాంటివన్నీ ఆశీర్వదిస్తున్నారు అవి పెట్టుకొని ఈ పెట్టుకొని అవి చేసి ఈ చేసి పేరుల్లో ఏదో అక్షరం మారిస్తే జీవితం మారిపోద్దట ఆ అక్షరం ఏదో ఆ చెప్పేవాడే మార్చుకొని వాడి జీవితాన్ని వాడు కట్టుకోవచ్చు కదా వాడే గొప్పవాడు అయిపోవచ్చు కదా ఈ రీతిగా జనులు మోసం చేస్తూ డబ్బులు పోగేసుకోవడం దోచుకోవడం ఎందుకు ఒక అక్షరం మారిస్తే పేర్లు ఒక అక్షరం మారితే జీవితమే మారిపోతాడా ముఖ్యమంత్రి అవుతాడా ప్రధానమంత్రి అవుతాడా మూర్ఖులు తయారయ్యారు వినేవాళ్ళు ఉన్నారు దేశంలో కొలలు ఉన్నారు వినేవాళ్ళు వాళ్ళు ఏం చెప్తే చేసేవాళ్ళు ఉన్నారు ఇంకా చెప్పకూడని చాలా ఉన్నాయి ఈ సందర్భంలో అవన్నీ మీరు చూస్తామన్నారు ఏవో కొన్ని తాగుతున్నారు నెత్తికి పూసుకుంటున్నారు పొల్లికింతలు కొడుతున్నారు వస్త్రం లేకుండా దిగంబరం తిరుగుతుంటే వాళ్ళకి పాదాలు మొక్కుతున్నారు వాడు కాలు నెత్తి మీద పెట్టి వేస్తే వీడికి పవిత్రంగా ఉంటుంది వాళ్ళ కోడ తాగుతున్నారు చాలా చెప్పడానికి ఇలాంటి చాలా అసహ్యమైనటువంటి చూసి మనకు వాంతి వస్తుంది ఇలాంటి అవన్నిటిని ఆచరించే వాళ్ళు లోకంలో ఉన్నారు జనులు అమాయకమైన అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు అందుకే కొంత ఒక బ్యాచ్ తయారైంది రకరకాల వేషాల్లో జనులు దోచుకుంటున్నారు దోపిడీకి గురవుతున్నారు జనులు అజ్ఞానాన్ని బట్టి కాబట్టి ఇక్కడ ఏమంటాడు కీర్తన గ్రంథం 92:12 వచనంలో మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయమయ్యా గొప్ప ప్రార్థన మంచి ప్రార్థన జ్ఞాన హృదయం కావాలి హృదయం ఉంటే సరిపోదు దానికి మారు మనసు ఉండాలా అంటే జ్ఞానము ఉండాలా ఏది సత్యమో ఏది అసత్యమో ఏది మేలో ఏది కీడో ఏది శాపమో ఏది మరణమో ఎవరు దేవుడో తెలుసుండాలా జ్ఞాన హృదయము ఆ జ్ఞానమే మనిషిని రక్షణలోకి నడిపిస్తుంది ఆ జ్ఞానం ఉన్నప్పుడే యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడుగా అంగీకరిస్తాడు రక్షణ అనుభవంలోకి వస్తాడు ఆ జ్ఞాన హృదయం లేకపోతే ఈ లోకంలో కలిసిపోతా ఉంటాడు కనుక మాకు జ్ఞాన హృదయం కలిగేట్లుగా చేయము ఆ జ్ఞాన హృదయం ఉన్నప్పుడే సమయంకి విలువ తెలుసుకోగలుగుతాడు సమయాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతాడు జీవితాలను గొప్పగా కట్టుకోగలుగుతాడు తన లక్ష్యాలను గమ్యస్థానాల్ని చేరగలుగుతాడు మా దినములు లెక్కించడానికి మాకు నేర్పుము అంటాడు మా లైఫ్ ఈజ్ షార్ట్ అయ్యా లైఫ్ ఈజ్ బ్రీఫ్ లైఫ్ ఈజ్ షార్ట్ జీవితం చాలా చిన్నది అని తెలుసుకోవాలా ఎన్ని దినాలు ఉంటాను ఈ లోకంలో నాకు తెలియదు అది తెలుసుకోవాలా సమయం యొక్క విలువ తెలుసుకోవాలా ఎంతకాలము ఎంతో కాలం ఉంటాను అనుకుంటే భ్రమ ఎంతకాలం ఉంటానో కూడా నాకు తెలియదు కాబట్టి చాలా జాగ్రత్తగా నేను ఉండాలా ఆ సమయం యొక్క విలువ తెలుసుకుని విలువ ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుని ఆ కార్యము జరిగించేవాడుగా దేవుని బిడ్డగా దేవుని రాజ్య పౌరుడుగా దేవుని ఆయన స్వాస్థ్యముగా ఆయన చిత్తాన్ని భూమి మీద ఉండగానే నిర్వహించగలిగే
జ్ఞానం కలిగి ఉండాలా, జ్ఞాన హృదయము, జ్ఞాన హృదయము గనక దేవుని బిడ్డలారా. అలాగే ప్రసంగ గ్రంథం 26వ వచనంలో కూడా ఒక మాట ఉంది, ప్రతి సంగతిని విమర్శించు కా సమయమును ఏర్పడి ఉన్నది. చాలా ఇంపార్టెంట్, ప్రతి సంగతిని విమర్శించు సమయము ఏర్పడి ఉన్నది అంటే తీర్పు, ప్రతిదీ అది చెడ్డే కానీ మంచిదే కానీ తీర్పులోకి వస్తుంది. లెక్కప్ప చెప్పాలి, తీర్పు దినం ఒకటి ఉందని మనం మర్చిపోకూడదు. లేని ఎడల మనుషులు చేయు కీడు బహుభారం మగును. కాబట్టి దేవుని బిడ్డలారా, సమయకులు తెలుసుకుందాం, సమయాన్ని సజ్జనం చేసుకుందాం. దేవుడిచ్చిన అందరికీ సమానంగా దేవుడు పక్షపాతం లేకుండా సమయాన్ని ఐశ్వర్యంతుడికైనా పేదవాడికైనా సమానంగా ఇచ్చాడు. మరి విలువైన సమయాన్ని మనం సజ్జనం చేసుకోవాలా. ఒకరోజున మనం ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించి తన మన ఇష్టానుసారంగా ప్రవర్తించి మరి ఉంటే ఒక దినమున తీర్పు దినమున లెక్క అప్పజెప్పవలసిన వారమై ఉన్నాం. ఈ విషయం మనం మర్చిపోకూడదు. బల నమ్మకమైన మంచి దాసుడా అనగలగాల, ఆ మాట మనం వినాల. దేవుని స్తోత్రం, హల్లెలూయ. కాబట్టి ఫస్ట్ యు నో ది వాల్యూ ఆఫ్ ది టైం, దెన్ యూ కెన్ యూజ్ ది టైం. సమయం యొక్క విలువ తెలుసుకో, సమయాన్ని సజ్జనం చేసుకో. మరి ఈ లోకంలో దేవుడు నీకు ఇచ్చిన చిత్తాన్ని నెరవేర్చు, దేవుని పనిలో ఉండు, దేవునితో కలిసి నడు. దేవుడు ఆయన రాజ్యంలో నేను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన రాజ్యంలో ఉన్న దీవెనల ఆశీర్వాదాలన్నీ ఈ లోకంలో ఉండగానే నీ జీవితంలో నీ కుటుంబంలో ఆయన అనుగ్రహిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమెన్. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఇంతవరకు నాయన సమయం యొక్క విలువ, సమయాన్ని ఎలా సజ్జనం చేసుకోవాలో, మరి జీవితం ఎంత చిన్నవో, ఒక ఆయుష్ కాలములు నీ ఆధీనంలో ఉన్నవని ఈ రీతిగా మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు, వందనాలు ఆయన. ఎంతోమంది నా తండ్రి సమయాన్ని విలువ తెలుసుకోక, జీవితం యొక్క అర్థం పరమార్థం లేక ఎన్నో సంవత్సరాల సమయాన్ని వృధా చేస్తూ జీ లోకంలో నాయన ఈ యొక్క నేత్రాశ శిరాశ జీవడంలో కొట్టుమిట్టాడుతూ లోకాశల్లో అంధకార సంబంధులుగా లోక సంబంధులుగా మేము ఉంటూ అజ్ఞానం చేతనాయన చెరవట్టుబడుతూ ఈ రీతిగా ఆయన తప్పిపోతూ ఉన్నటువంటి మమ్మల్ని మా దోషాల అపరాధాలను క్షమించండి. నీ ఎందుకు విశ్వాసం ఇదే భయభక్తులు మాకు దయచేసి సమయాన్ని సజ్జనం చేసుకుని గొప్పగా జీవితాలు కట్టుకునేందుకు, విజయవంతమైన జీవితాలు మేము జీవించేందుకు సహాయం చేయమని నన్ను మమ్మల్ని మీ దైవాలయస్థలకు ఎత్తిపట్టుకుంటూ మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకున్నామని నా ప్రియ రక్షకుడు నజరుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. ప్రైజ్ లార్డ్.